సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రభుకి మహిమ కలుగును గాక. స్తోత్రం. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా. నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీకోసమే ఈ జీవితం నీకోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా. నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అనువనును బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతిక్షణము దరిచేరి నన్నే తాకెను. అనువనును బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతిక్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను.
కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా. మహాగణతో వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీమతి మిరియాల రేణుకా గారిని, అలాగే ప్రభు కుమారును, జ్యోతి, కీర్తిని, ప్రజిత్తును దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసురామును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభు కుమారు, జ్యోతి, కీర్తి, ప్రజిత్. మీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులై ఉన్నారు. శ్రీమతి మిరియాల రేణుకా గారు కీర్తి శేషులు అర్ధా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. కీర్తి శేషులు అర్ధా శకుంతలమ్మ గారు సుమారు 60 సంవత్సరాలు గవర్నర్పేటలో దేవుని సంఘంలో పరిచారకులుగా ఉండి ది 25/2/2019 ప్రభునందు నిద్రించారు. కనుక విడవబడిన వారి కుటుంబం, సంఘం కొరకు, మరియు ప్రత్యేకంగా మిరియాల రేణుకా గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశ్వదించునుగాక. ఇదిన మన అంశము ఆత్మ సంబంధమైన కుమారులు. రోమాపత్రిక 8:1-14 చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన ఎడల ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును చుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును చుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మనీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైనా మీ శరీరమును కూడా మీలో నివసించున తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శారీరక్రియలను చంపిన ఎడల జీవించదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. కనుక ఇక్కడ పౌలు ఆత్మ సంబంధమైన కుమారులు లేక ఆత్మ సంబంధమైన నియమము అనే విషయాలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. నౌ బిహోల్డ్ ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద సాల్వేషన్, ఇట్ ఈస్ ద డే ఆఫ్ ది యాక్సెప్టబుల్ టైం. మొదటి 2 కొరింథీ 6:2 పౌలు అంటున్నాడు. కాగా ఇప్పుడే ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయము,
నేడే రక్షణ దినము. ఎబ్రీ 2:4లో పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగు తప్పించుకుందము. రోమా 2:4లో మారు మనసు పొందుటకు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినలా ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవాని పౌలు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ద రూల్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ద డెలివర్ ఫర్ మీ ద రూల్ ఆఫ్ ది ఫ్లెష్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ద కంపారిజన్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఇక్కడ దేవుని యొక్క ఆత్మతో శరీరానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హౌ టు ద గ్లోరియస్ అవర్ బాడీ ఈజ్ ది టు డై విత్ ఫిజికల్లీ. దేవుని ఆత్మతో మనము నింపబడాలన్నా, దేవుని ఆత్మతో మనము నడవాలన్నా ముందు మన పాప శరీరము చనిపోవాలి అంటూ ఉన్నాడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ద రూల్ ఆఫ్ ద లా ధర్మశాస్త్ర సంబంధమైన నియమము దేన్ని నెరవేర్చలేకపోయింది, అది స్తబ్దుగా ఉండిపోయింది, చలనము లేనిదిగా ఉండిపోయింది. కానీ క్రీస్తు నియమము ద లైఫ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ క్రీస్తు నియమము ఇట్ ఈజ్ లైఫ్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని జీవింపజేసింది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసయ్య జన్మించినప్పుడు ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, దావీదు పట్టణమునందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని లూకా సువార్త 2:10 చదువుతాం. దేవదూతలు పాటలు పాడారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని కోట్ల కొలది దూతల సమూహము గాన ప్రతిగానాలు చేసింది. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేశాయి, చప్పట్లు కొట్టాయి, కేకలు పెట్టాయి, కేరింతలు కొట్టాయి, పాటలు పాడాయి. కానీ పౌలు అంటున్నాడు, ఆయన ఎంత సౌందర్యముగా ఎంత మహిమకరముగా ఆయన జన్మించినప్పటికీ ఆయన శరీరము పాప సంబంధమైన శరీరాకారముతో పంపబడ్డాడు అంటూ ఉన్నాడు. ఈ సెంట్ ఇన్ టు ద వరల్డ్ ఈజ్ ది ఇన్కార్నేషన్ అని మనం అంటాం. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అని ఒక సందర్భంలో ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు పాప శరీరాకారముతో పంపబడ్డాడు. ఈ సెంట్ ఇన్ టు ద వరల్డ్ ఏ సిన్ఫుల్ బాడీ. ఆయన శరీరంలో కూడా పాపం ఉన్నది. ఆ పాపమును ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆ శరీరము మేకులతో కొట్టబడినప్పుడు, కొరడాలతో కొట్టబడినప్పుడు, గాయపరచబడినప్పుడు ఆ పాపమునకు దేవుడు శిక్ష విధించాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. ద స్పిరిచువల్ మ్యాన్
was set his mind upon the spiritual things. A physical man, a carnal man, was set his mind upon the carnal things. Atmanusarulu, a man of the spirit, Atma Samandamaina Manushudu Unnadu, Sarira Samandamaina Manushudu Unnadu. A carnal mind, a carnal man, Dr. Billy Graham Unnadu, మనం యొక్క శరీరము పాపము అనేది అది ఆత్మలోను శరీరములోను మనసులో ఉన్నది అన్నాడు. యువర్ కాన్షియస్, యువర్ ఫ్లెష్ అండ్ యువర్ స్పిరిట్, ఈ మూడింటిలోను పాపం ఉన్నది. కనుక పౌలదే చెప్తున్నాడు, నీ మనస్సు దేని మీద ఉన్నది? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ద స్పిరిచువల్ మైండ్ ఈజ్ పీస్ అండ్ ద లైఫ్. ఆత్మానుసారమైన మనసు, స్పిరిచువల్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన జీవితము, ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటి? ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ద కార్నల్ మైండ్ అగనెస్ట్ టు గాడ్. శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, శత్రుత్వము కలిగి ఉంది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, ఇది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడలేరదు. ఈ విరోధమైనటువంటి ఈ శత్రువు ఎప్పుడు దేవునికి లోబడదు. Cannot obey to God, cannot submissive to God. దేవునికి ఎంత మాత్రము లోబడదు, ఎదురు తిరుగుతూ ఉంటుంది. కొంతమంది లోబడరు, సంఘాల్లో ఎదురు తిరుగుతూ ఉంటారు. అనగా దేవునికి వారు శత్రువులు అని భావించవచ్చును. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ ఇన్ యూ, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. దేవుని ఆత్మ శరీరమును గురించి ఆలోచించదు. దేవుని ఆత్మ దైవ సంబంధమైన విషయములను గురించి ఆలోచించును. కనుక ఆత్మస్వభావము గలవారే ఆత్మ సంబంధులు, వారు శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ దేవుని ఆత్మ అన్నాడు, మళ్ళీ క్రిందేమో క్రీస్తు ఆత్మ అంటున్నాడు. అయితే దేవుని ఆత్మ వేరు, క్రీస్తు ఆత్మ వేరా, పరిశుద్ధాత్మ వేరా? అంతా ఒకటే. క్రీస్తు ఆత్మైనా ఒకటే, దేవుని ఆత్మైనా ఒకటే, పరిశుద్ధాత్మైనా ఒకటే. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు మాత్రమే ఆయన కుమారులయుందురు అంటూ ఉన్నాడు. యు ఆర్ లీడింగ్ బై ది హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఫిలిప్పును దేవుని ఆత్మ అరణ్యముకు అడ్డముగా కొనిపోయింది. నువ్వు వెళ్ళి ఒక వ్యక్తి వస్తున్నాడు అతన్ని కలుసుకోమని చెప్పింది. అతడు వేగముగా పరిగెత్తుకొని వెళ్ళి కందాకి రాణి కింద కోశాధికారి ధనాగారం మీద కోశాధికారి నుండి నపుంసకుడు అతన్ని కలుసుకున్నాడు. అతడు యశాగ్రంథమును చదువుతున్నాడు. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను ఆయన పెరిగెను అనే మాట చదువుతూ ఉన్నాడు. నువ్వేమి చదువుతున్నావో నీకు తెలియనా అన్నప్పుడు
ఎవరో నాకు త్రావ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను? అది యేసు క్రీస్తును గూర్చినదే. ఆయన మరణమును గూర్చిన ప్రవచనము. ఆయన మన కొరకై మరణించాడు అని చెప్పినప్పుడు నీళ్ళున్న ఒక చోటుకు వచ్చినప్పుడు ఇంకా ఆటంకం ఏమి, నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగినాడు. అప్పుడు ఫిలిప్పు ఆ నపంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగినారు. ఆ తర్వాత ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడ్డాడు. మరి ఎక్కడా కనబడలేదు అని అక్కడ వ్రాయబడింది. కనుక దేవుని ఆత్మచేత ఏలియా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి బదరీ వృక్షము కిందకు చేరి కూర్చున్నాడు. హోరేబు పర్వతమునందుకు చేరినాడు. ఆ గుహలో ఒకదానిలో కూర్చున్నాడు. అప్పుడు పెద్ద గాలి వచ్చింది, ఉరుములు మెరుపులు వచ్చాయి. అదంతా అయిపోయిన తర్వాత దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, ఏలియా ఇక్కడ నీవు ఏమి చేయుచున్నావు? ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏలియా. దేవుని ఆత్మచేత నడిపించబడినాడు ఫిలిప్పు. దేవుని ఆత్మచేత నడిపించబడినాడు హానోకు. 365 సంవత్సరములు దేవునితో కూడా నడిచాడు అని మనం చూస్తాం హెబ్రీ 11:5లో. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. అతడు దేవునికి ఇష్టుడాయని గనక దేవుడు అతన్ని తీసుకొని పోయాడు గనక అతడు లేకపోయాడు. హీ ప్లీజెస్ టు గాడ్ దర్శికా యూ కెన్ టేకెన్ బై గాడ్. దేవునికి అతడు ఇష్టుడయ్యాడు గనక అతడు లేకపోయాడు. హానోకు దేవుని చేత నడిపించబడినాడు. నోవాహు దేవుని చేత నడిపించబడినాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతునిగా కనబడ్డావు. ఒక్క నీతిమంతుడు ఉంటే చాలు దేవునికి ప్రపంచంలో అంత జీవిస్తుంది. ఎంతమంది పాపులు ఉన్నారనేది కాదు, ఒక నీతిమంతుడు ఉంటే చాలు. కనుక ఆది కాండము 8వ అధ్యాయం 1వచనంలో చూస్తాం, ఆ వాడలో అనేక మృగములు పక్షులు అన్నిటినీ చేర్చినాడు. అక్కడ వ్రాయబడింది దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు వలన అవన్నీ బ్రతికాయి. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక నీతిమంతుడు ఉంటే చాలు, అతడు దేవునితో కూడా నడిచాడు. మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకునైనా నీ వాక్యమును వీరినటువంటి నాయన ప్రతి ఒక్క కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన తిరునంపల్లి నాగరాజు గారిని, తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారిని, తిరునంపల్లి సుస్మితరాజు గారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని, వారి వివాహం ఘనంగా జరుగుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయుద్ధుడు వచ్చి ఆయన సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున సకల పరిస్థితులు విశ్వాసకును ఆయన సమకూలో ఉండి ఇంతవరకు ఆయన వాక్యములు ఆకలి ఆలకించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం, నాశనం, నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయం, సంపూర్ణ జయం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.
వందనాలు.